అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మీరు కూడా క్షేత్రస్థాయిలో ఉంటుంది మంత్రి గారితో పాటు, ఎలాంటి పరిస్థితి కనబడుతుంది? మమ్మల్ని 46వ డివిజన్కి ఇన్ఛార్జ్గా వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేర. మేము మాచర్లలో ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు కాల్ రావటం, మేము రావటం జరిగింది. వచ్చిన మొదటి రోజు నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఫస్ట్ డే వాస్తవంగా ఇంత లోతు దాటి ఉన్న చోటికి కార్యకర్తలు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన. నెక్స్ట్ డేకి మాత్రం ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు అలాగే సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఇంటికి ఫుడ్ కానీ వాటర్ కానీ పాలు కానీ అన్నీ అందిస్తూ వచ్చారు. ఎక్కడా కానీ మాకు రాలేదు అనే పరిస్థితి మేము ఎక్కడా వినలేదండి. కాకపోతే దురదృష్టం ఏంటంటే గంతలు కట్టుకొని, కళ్ళకు గంతలు కట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటే దానికి మేము సమాధానం చెప్పుకోవటం అనేది మా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈరోజు బుడమేరుకినో చంద్రబాబు గారి నివాసానికి మరి ఎక్కడ పొంతన ఉందా, ఎక్కడ లింక్ మరి అండర్గ్రౌండ్లో ఏమైనా టన్నెల్ తవ్వించడం మాకు అర్థం కావట్లేదు. ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం, బురద చల్లటం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మొత్తం బురద కార్యక్రమే. చివరికి అధికారులను మొత్తాన్ని కూడా బురదలో ముంచాడు. ఈరోజు మళ్ళీ బురద జొమ్మే కార్యక్రమం. వీళ్ళకి బాధ ఏంటంటే శవాలు కావాలి. శవం వాసన కనపడితే, ఎక్కడ శవం వాసన కనపడితే అక్కడ వాలిపోతాయి ఈ వైసీపీ రాబందులు. పాపం చాలా బాధపడుతున్నారు. ఈ విజయవాడ మొత్తం మునిగిపోయి లక్షలాది మంది చచ్చిపోతే బాగుండని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష. అందుకోసమే పిచ్చి పిచ్చి కూతలనే వస్తూ ఉన్నారు. కనపట్టలేదా, మీరు రండి మాతో పాటు రండి. లేదు మీరేదన్నా ఆరోపణలు చేస్తున్నారా, మాతో రండి వార్డులలోకి తీసుకెళ్ళి ప్రజల మధ్యలో నిలబడదాం. ప్రజలు మేము కానీ తప్పు చేసాము, మేము సరైన సహకారాలు అందించలేదని చెప్పి ప్రజలు చెప్తే ఏ శిక్షకైనా మేము బాధ్యులుగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు మరి రాత్రి పగలు కూడా ఆయన శ్రమిస్తూ అధికారులకైనా, నేనే కష్టపడితే అధికారులు కూడా వెంట నడుస్తారని చెప్పి ఈరోజు పార్టీ కార్యవర్గాలని, మన పార్టీ కార్యకర్తలని, ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎమ్మెల్సీలని అందరూ కూడా మరి ఈ విధంగా పనిచేస్తూ ఉంటే మీరు లేదు నిర్దిష్టమైన ఆరోపణతో రండి, దేన్నైనా మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల దగ్గరికి పోదాం, ప్రజాకు పోదాం. వైసీపీ నాయకులరా, మేము ఏమిచ్చామో ఎన్ని ఇచ్చామో ఖాళీ డబ్బాలు అక్కడ సాక్ష్యంగా కనపడతా ఉన్నాయి. ఫుడ్ ఒక్కో రోజు ఎక్సెస్ అయిపోయింది. ఈరోజు కూడా మిల్క్ ఎక్సెస్ అయిపోతే మళ్ళీ పక్క వాటికి తరలించడం జరిగింది మేడం. ఒక 26 లక్షల వాటర్ బాటిల్ అంటే మీరు ఇమాజిన్ చేయగలుగుతారా ఏ రోజు ఎలా వస్తుందో అని రిజర్వ్ కూడా పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే. సరే అండి, గతంలో మీరు చాలా సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు, ఎమ్మెల్యేని ఇలాగ ఒక వార్డులకి పెట్టడి ఈ క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయడం అనేది గతంలో చూసారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, హుద్హుద్ తుఫాన్ కానీ టిట్లీ కానీ వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఇన్ఛార్జీలు నియమించడం, వాస్తవాల్ని సేకరించడం. ఒకవైపు ప్రభుత్వ అధికారులు సేకరిస్తుంటారు, గ్రౌండ్ లెవెల్స్లో కూడా మరి ఎమ్మెల్యేలతోటి సేకరించడం. మరి ఏం చేయాలి? ఈరోజు కూడా మమ్మల్ని అడిగినప్పుడు మేము కూరగాయలు అనేది కొంచెం హై ప్రైస్ వస్తుంది, దీని గురించి చెప్పాలంటే కొన్ని చోట్ల ఆల్రెడీ మొబైల్లో కార్డ్స్ మొదలు పెట్టేశామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి నిమిషం ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన బురద తలుతూ ఉన్నారు. మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. నిజంగా ఒకసారి ఎవడైనా మాట్లాడితే గల్లా పట్టుకొని ఆ వార్డులోకి తీసుకొచ్చి ఎక్కడ అన్యాయం జరిగిందో మరి చూపించండి అని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా గల్లా పట్టుకుని ప్రశ్నించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మాచర్ల ఎమ్మె జోలకండి బ్రహ్మారెడ్డి చెప్తున్నారు, ఎందుకంటే కళ్ళుండి చూడలేనట్టుగా వైసీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తిస్తున్నారని, ఒకసారి ఇక్కడికి డివిజన్లోకి వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే మేము తీసుకొచ్చైనా చూపిస్తాము, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూసుకోబోమని జోలకండి బ్రహ్మారెడ్డి అయితే వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ చండితో రాయేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.